హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజ్జీ కిచెన్ ఫ్రెండ్స్ ఇలా బొబ్బట్లు చేయరాని వాళ్ళు కూడా ఇలా లేటెస్ట్గా పూర్ణంతో పూరీలను ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను పిల్లలు బాగా అంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి ముందుగా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూర్ణం బూరెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ పూర్ణాన్ని మనము పూరీల కోసం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ పూర్ణంని ఎలా రెడీ చేసుకోవాలో దీనికి సంబంధించిన వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ పూర్ణం అన్నది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడల్లా పూరీలైనా బొబ్బట్లైనా చేసుకొని తినవచ్చు చూడండి మనము ఇలా తయారు చేస్తే పూర్ణము మనము ఎప్పుడు చేసినా కానీ ఇప్పుడు చేసినట్టే చాలా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి చిటికెడంతా సాల్టు కొద్ది అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనం పూరీలు చేసినప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా లేటెస్ట్గా చేసుకున్నప్పుడు చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మనం చపాతి చేసినప్పుడు కూడా ఇలా ఆయిల్ యాడ్ చేస్తే చాలా బాగా వస్తాయండి ఇలా కొద్ది కొద్దిగా వాటిని యాడ్ చేసుకుంటూ ఇలా పిండినంతా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా నేను చూపించే విధంగా ఇలా వేళ్లతోనే ప్రెస్ చేసుకుంటూ పిండిని మొత్తం సాఫ్ట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇలా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి సైడ్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్న ఒక గుంట లాగా చేసేసుకొని మనం పిండి ఎంతైతే తీసుకున్నామో అదే సైజుతో మనం పూర్ణం కూడా తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసేసుకొని పిండి మధ్యలో పెట్టేసుకోవాలి మనం ఇలా చేసేటప్పుడు పిండి అన్నది మధ్యలో మందంగా ఉండాలి పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుంది చూడండి ఇలా నేను చూపించే విధంగా ఇలా మొత్తం ఫిలప్ చేసేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అన్నది లేకుండా ఇలా చేసిన తర్వాత మన వేల మధ్యలోనే ఇది మొత్తం ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఇలా మొత్తాన్ని క్లోజ్ చేసేసేయాలి ఇలా చేసిన తర్వాత కొద్దిగా ఇలా పైకి వచ్చిన దాన్ని కూడా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల పిండి కూడా కొద్దిగా మందంగా ఉంటుంది పూర్ణం అన్నది బయటకు రాదు ఇలా చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసి ఇలా రోటీ మేకర్ కనుక మీ దగ్గర ఉంటే గనక రోటీ మేకర్ పైన ఒక ప్లాస్టిక్ కవర్ ఇలాంటిది ఏదైనా సరే ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని దానిపైన ఆయిల్ అయినా సరే లేకుంటే నెయ్యి అయినా సరే ఇలా కవర్ పైన వేసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి ఇందాక మనం చేసి పెట్టుకున్న ముద్దను దీనిపైన పెట్టేసి దాని పిండి పైన కూడా కొద్ది అంతా ఆయిల్ అప్లై చేసేసి దీన్ని మనం సేమ్ లాగానే పెట్ చేసేసుకోవాలి ఇలా పై పైనే ప్రెస్ చేయాలి మరి హార్డ్గా ప్రెస్ చేయకూడదు ఎందుకంటే పూర్ణం ఉంటుంది కదా చూడండి సేమ్ మనం పూరి చేసుకున్నట్టే అలా చేసేసుకోవాలి ఇలా పై పైనే కొద్ది కొద్దిగా ఇలా అనుకుంటూ చేసేసుకోవాలి సేమ్ మనం పూరి చేసుకున్నట్టే అలానే చేసేసుకోవాలి అలానే ఇంకొకటి కూడా ఇలానే సేమ్ చిన్న గుంటలాగా చేసేసుకొని దాని మధ్యలో పూర్ణం పెట్టేసుకొని మొత్తం క్లోజ్ చేసేసేయాలి పిండిని పూర్ణం అన్నది ఎక్కడి నుంచి బయటకు రాకుండా ఇలా క్లోజ్ చేసేసి మన వేల మధ్యనే తిప్పుతూ ఉండాలి ఇలా పైకి వచ్చిన దాన్ని కూడా పిండిని ఇలా వచ్చేసేయాలి ఇలా చేసుకున్న తర్వాత సేమ్ నేను చూపించే విధంగానే ఇలా పై పైనే ప్రెచ్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత చూడండి పూర్ణం అన్నది ఈవెన్గా స్ప్రెడ్ అయింది ఇలా అన్నింటినీ కూడా ఇలానే చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో చేసేసుకుంటే సరిపోతుంది ఇలా నేను ఐదు నుంచి ఆరు వరకు చేసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పూరీలను చక్కగా కాల్చుకోవాలి చూడండి ఇవి ఎక్కువ పొంగవండి ఎందుకంటే పూర్ణం ఉంటుంది కదా బెల్లంతో చేసిన పూర్ణం కాబట్టి పూర్ణం అనేది ఆయిల్లో తొందరగా కరిగిపోతుంది కదా వేడికి ఇలా నార్మల్గానే పొంగుతాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ కూడా చేయడం లేదండి ప్లీజ్ ఇలానే సేమ్ అన్నింటినీ కూడా ఇలానే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా ఇలా పూరీలు వేసుకుంటూ పూర్ణం పూరీలు వేసుకుంటూ ఇలా ఆయిల్ కొద్ది కొద్దిగా దీనిపైన అనుకుంటూ అటు ఇటు అనుకుంటూ పూరీలను కాల్చుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇలా చూపించే విధంగానే పూరీలను ఇలా చక్కగా కాల్చుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కకూడదు మామూలు హీట్తోనే పూరీలు అనేవి చాలా చక్కగా వస్తాయి మరీ ఎక్కువ హీట్ అయినాయంటే పూరీలు సరిగ్గా రావు మాడుతాయండి ఇలానే మిగతావన్నీ కాల్చుకుంటే సరిపోతుంది అంతేనండి పూర్ణం పూరీలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి నోటిఫికేషన్స్ అయినా వీడియోస్ అయినా మీ వరకు వస్తాయి Thanks for watching.